సో ఎక్స్పోజర్ లేట్ అయినా ప్రాబ్లం ఏం లేదు అండి. ఇప్పుడు ఒకసారి స్టార్ట్ అయితే ఇప్పుడు మీ ఫాదర్ కూడా ఆల్మోస్ట్ 30+ తర్వాతే కదా స్టార్ట్ అయింది ఆయన, అంతే అంతే. సో ఆనవాయితీ కంటిన్యూ అవుతున్నట్టు. సో అంతే, మీకు కూడా ఒకసారి స్టార్ట్ అయితే ఇంక వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా మళ్ళీ అంతే. ఇంకా మీ సపోర్ట్, అందరి సపోర్ట్ ఉంటే డెఫినెట్గా, మీ టాలెంట్, జనాల సపోర్ట్, మీ అన్ని, మీకు ఉన్న గుడ్ విల్ అదంతా కూడా హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. మీ నాన్నగారు లాగా మీరు కూడా వెనక్కి తిరిగి చూసుకోకుండా ఒక కమెడియన్ లాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే మనకి యాక్చువల్గా యాజ్ ఏ మూవీ లవర్ కింద ఏంటంటే మనం చాలా సినిమాలు చూస్తాం, ఇష్టపడతాం. మీ ఇష్టమైన సినిమా అనగానే అది ఇష్టం, ఇది ఇష్టం, అది ఇష్టం అని చెప్పి ఓ చెప్తూ ఉంటాం యాక్చువల్గా. కానీ కొన్ని కొన్ని సినిమాలు చూసినప్పుడు డిసప్పాయింట్ అవుతాం. వాటి గురించి జనరల్గా ఎవరు మాట్లాడరు. మీరు అలా డిసప్పాయింట్ అయిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? రెండు ఉన్నాయి. ఏంటి అవి? ఒకటి హృదయ కాలేయం. హృదయ కాలేయం అంటే చూసి డిసప్పాయింట్? దానికో స్టోరీ ఉంది. ఏంటండి అది? మా అన్న థియేటర్ దగ్గర నేను టికెట్స్ తీసుకున్నాను రా వచ్చేసి అన్నాడు. సరే అని చెప్పి నేను అప్పుడే లెజెండ్ ట్రైలర్ చూసా. ఫస్ట్ డే దొరికింది కదా థియేటర్. ఏం సినిమా అడగడం మర్చిపోయా నేను, నాకు కూడా చెప్పలేదు ఆయన. వచ్చే అన్నాడు. ఎక్కడ అంటే మీకు ఇంద్రా నాగేంద్ర థియేటర్ ఐడియా ఉందా? కర్మన్ ఘాట్ లో మా ఇంటి దగ్గరలో ఉంటుంది. ఓకే, రెండు థియేటర్స్ పక్క పక్కన ఉంటాయి. ఇంద్రాలో చూసాం. అయితే థియేటర్ దగ్గరికి వెళ్ళి లోపల కూర్చున్న తర్వాత టైటిల్స్ పడుతున్నాయి. ఎవరు అరవట్లేదు బాలకృష్ణ సినిమా. ఫస్ట్ డే దొరికింది ఇంత సైలెంట్ ఉంది ఏంటి అనుకున్నా. టైటిల్స్ పడ్డాక హృదయ కాలేయం అని తెలిసింది. ఓకే, ఆ రోజు నాకు కోపం వచ్చింది మా అన్న మీద. కానీ ఇంకా అంటే ఆయన చూడకుండా తీసుకున్నారా టికెట్లు? కావాలని తీసుకొని నాకు చెప్పలేదు. ఓకే, మిమ్మల్ని ఏడిపించడానికి. ఓకే, అదొకటి. రీసెంట్ గా మోసగాళ్ళు సినిమా చూసాను. స్టోరీ లైన్ బాగుంది, పర్ఫార్మెన్సెస్ బాగుంది, బట్ డైరెక్ట్ జనాలకి కనెక్ట్ అవ్వలేకపోయాడు. తను చెప్పాలనుకున్న పాయింట్ కనెక్ట్ అవ్వలేకపోయాడు. కనెక్ట్ అవ్వలేకపోయింది, బట్ కంటెంట్ బాగుంది సినిమాలో. అంటే దాని ఫుల్ హైప్ పెట్టుకుని వెళ్ళారా దాని మీద? ఫుల్ లిటరల్ గా నేను, మా సార్ వాళ్ళు కొంతమంది తోటి నేనే వాళ్ళకి కన్విన్స్ చేసి, సార్ ట్రైలర్ చాలా ప్రామిసింగ్ ఉంది సార్, వెళ్దాం సార్ అన్న. సరే బుక్ చేయన్నారు, వెళ్ళాం. స్టార్ట్ అయింది 15 మినిట్స్ అయింది, స్టోరీ రావట్లేదు. ఏంటి స్టోరీ రావట్లేదు ఏంటి అని చూస్తున్నాం. ఎక్కడ కనెక్ట్ అవ్వట్లే. నేను సినిమా చూసిన హిస్టరీలో ఆ సినిమాలో పడుకున్నా. ఓకే, 25 మినిట్స్ పడుకున్నా నేను. ఓకే, ఫస్ట్ హాఫ్ లో 5 నిమిషాలు పడుకుంటే మా సార్ అండి ఇంకా ఇంటర్వెల్ కూడా కాలేదు అన్నాడు. అయిపోయింది సెకండ్ హాఫ్ లో పడుకుంటే. ఓకే, ఏంటి నేను పడుకోడానికి వచ్చావా? లేదు సార్, నిద్ర వస్తుంది సార్, కనెక్ట్ అవ్వట్లేదు సినిమాకి అన్నా. సరే డబ్బులు కట్టంగా ఏసీ ఎంజాయ్ చేయండి. అంటే మరి ఇలాంటి సినిమాల నుంచి అంటే మీరేనా నేర్చుకున్నా? డెఫినెట్ గా. హృదయ కాలేయం డిసప్పాయింట్మెంట్ అంటే నేను ఒక సినిమా వెళ్ళారు, దాని నుంచి నేర్చుకుంది ఏంటి అంటే జనాలు ఎంటర్టైన్ చేస్తే చాలు చాలు, అది నేర్చుకున్నా. స్టోరీ ఎట్లన్నా ఎంటర్టైన్ అవుతే చాలు. ఓకే ఓకే, ఇందులో ఏంటంటే స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు యాక్టింగ్ ప్రాక్టీస్ చేయడానికి నాన్నగారి చూసి ఇన్స్పైర్ అవుతుంటారు లేకపోతే? Please subscribe. Please subscribe. Please subscribe. RTV, like, share and comment. RTV Telugu. RTV Telugu. RTV Telugu. RTV Telugu. RTV Telugu. Mana RTV channel on YouTube, and for many more interesting updates, press the bell icon.